बिस्मिल्लाह रहमान रहीम अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू अंदर पे कोड़ा दैव शांति कुरियोगाक सोदरलारा सोदरीमल्लारा शांति मानवता नैतिकता अने उद्यमान्नि गुरिंचि मनं माट्लाडुकुंटुन्नामु समाजं सुभिक्षंगा शांतिगा अलराडाली अंटे ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉత్తమమైనటువంటి గుణాలైనటువంటి మానవత్వం నైతికత ఉండాలి. ఈ విషయం మనకు తెలుసు, మనం తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఒక సమాజం ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తమంగా ఉండాలి. సరే రండి, ఇప్పుడు మతం ఏ విధమైన పాత్రను పోషిస్తుంది ఒక మంచి సమాజ నిర్మాణంలో, ఒక మంచి మనిషిని ఒక మంచి వ్యక్తిగా ఉత్తమమైనటువంటి నైతికత మానవత కలిగినటువంటి వ్యక్తిగా మలచడం కోసము ఒక మతం ఏ ప్రయత్నం చేస్తుంది, అసలు మతంకి ఇందులో చోటు ఉన్నదా అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే, మతం మంచినే బోధించింది, ఉత్తమ గుణాలనే బోధించింది, ఎక్కడ కూడా విభేదం అనేది లేదు. ఇది మనిషి కల్పించుకున్నటువంటి మతాల గురించి నేను చెప్పడం లేదండి. మనిషి రోజుకో మతాన్ని కల్పించుకుంటాడు, రోజుకో సిద్ధాంతాన్ని కల్పించుకుంటాడు, కొన్ని విషయాలు అతను రాసుకుంటాడు. నేను వాటి గురించి నేను మాట్లాడడం లేదు. ప్రామాణికమైనటువంటి కొన్ని గ్రంథాలు ద్వారా దైవము ఒక ధర్మాన్ని బోధించాడు. ఏమండి, వేదాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, బైబిల్ గ్రంథాలు కావచ్చు, లేకపోతే ఖురాన్ కావచ్చు, బౌద్ధం బోధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే జైనులు బోధించినటువంటి విషయాలు కావచ్చు, సిక్కులు బోధించినటువంటి విషయాలు కావచ్చు. ఏమండి, మౌలికంగా ఈ వీటిలో ఉన్నటువంటి బోధన ఏమిటంటే, మనిషిని అవి ఏం చెప్తాయంటే ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ఉత్తమమైనటువంటి నైతికతల గురించి, మానవత్వం గురించి బోధిస్తాయి. ఏమండి, ఇవన్నీ కూడా అంతిమ దైవగ్రంథం ఖురాన్. ఇదేంటండి, ఖురాన్ సంబంధించి అంటే ఖురాన్ అనేది ఆది నుండి దైవం ఏ ధర్మాన్ని అయితే బోధిస్తూ వచ్చాడో అదే ధర్మాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడం కోసం తన చివరి ప్రవక్త ద్వారా పరిపూర్ణం చేసినటువంటి ధర్మమే ఇస్లాం అనేది. ఏమంటే దైవం అంగీకరించినటువంటి ఆమోదించినటువంటి ధర్మం ఇది. ప్రారంభం నుండి అదే ధర్మం, ఇప్పుడు అదే ధర్మం. ఏమండి, ఇది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గతంలో వచ్చినటువంటి ప్రవక్తలు ఆయా కాలాలకు వచ్చారు, చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు మనందరి కోసం వచ్చినటువంటి అంతిమ ప్రవక్త, ఫైనల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దైవం మానవాళికి అంతిమంగా ఇచ్చినటువంటి గ్రంథం ఇది. మనిషి యొక్క మానవత నైతికత గురించి ఏం చెప్తుంది, దీని గురించి కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకటి ఏంటంటే, మానవులందరూ కూడా సమానము అని ఇది బోధిస్తుంది. మౌలికమైనటువంటి బోధన ఖురాన్ యొక్క, ఇస్లాం యొక్క మౌలికమైనటువంటి బోధన ఏమిటంటే మానవులందరూ కూడా సమానమే. ఇది అనేకమైనటువంటి జాడ్యాలను, అనేకమైనటువంటి రుగ్మతలను కూకటి వేళ్లతోటి పకలించే ఉత్తమమైనటువంటి సందేశం ఇది. సమయం అయితే అయిపోయింది, నేను రేపు మళ్ళీ మాట్లాడతాను. సర్వేజన సుకుమార్.